Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ మహాముదురుగురు రాజకీయం ఎలా వంటబట్టిందో చూడండి. సహజంగా అన్న కంటే తమ్ముడికి తెలివి ఎక్కువ అంటారు. అన్న వేసే తప్పటడుగులు, తప్పుడు పనులు చూసి వెనకాల పుట్టిన తమ్ముడు జాగ్రత్త పడతారని చెబుతారు. ఇక్కడ కూడా అచ్చం అలాగే ఉంది. మెగా తమ్ముడి కథ. చిరంజీవి ప్రజారాజ్య పార్టీని పెట్టి ముఖ్యమంత్రి కావాలనుకున్నారు. పోటీ చేయగా 18 సీట్లు 70 లక్షల ఓట్లు కూడా దక్కాయి. కానీ ఆయన పార్టీని నడపలేక కాంగ్రెస్లో విలీనం చేశారు. దాని ఫలితం కేంద్ర మంత్రి పదవి. అంతటితో చిరంజీవి రాజకీయ జీవితం కట్ అయిపోయింది. తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం అలా చేయడం లేదు. ఎంతో తెలివిగా ఉడుపుగా వ్యూహాలు పన్నుతున్నాడు. పొత్తు పార్టీగా ఉంటూనే బీజేపీ అధికారాన్ని మాత్రం బాగా వాడుకుంటున్నాడు. తానే కేంద్రంలో పవర్లో ఉన్నట్లుగా బాగానే సీన్ క్రియేట్ చేస్తున్నాడు. అంతటితో ఆగుతున్నాడా? అసలైన బీజేపీ నేతల కంటే కూడా కాషాయం పార్టీని ఎక్కువగా పొగడేస్తున్నాడు. బీజేపీలో నాయకులు కూడా తామెప్పుడు మోదీ అమిత్ షాలను ఇంతలా కీర్తించలేదని ఆశ్చర్యపోతున్నారు. నిజానికి ఏపీకి బీజేపీ చిల్లి గవ్వ ఇవ్వడం లేదు. ఆ బాధ ఏపీలో బాధ్యత కలిగిన బీజేపీ నేతలకు కూడా ఉంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీ బడ్జెట్ భేష్ అంటున్నాడు. ఇంతకంటే మంచి బడ్జెట్ లేదని చెప్పేస్తున్నారు. ఏపీకి పైసా ఇవ్వని బీజేపీ మంచిదట. అడగని పాపం మాత్రం వైసీపీదేనట. ఇది పవన్ కళ్యాణ్ ముదురు రాజకీయం. నాడు బీజేపీ ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన 2 లడ్డూలతో పోల్చిన నోటితోనే పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొగుడుతూ ఉంటే తట్టుకోవడం బహుశా జన సైనికులనబడే పవన్ ఫ్యాన్స్కే కష్టమేమో. ఎలాగైనా జగన్ని తిట్టాలి, ఆయన్ని చెడ్డ చేసి అధికార పీఠమెక్కాలి. ఇది పవన్ కళ్యాణ్ అజెండా. ఇందులో ఆయన ఏమాత్రం మొహమాట పడడం లేదు. ముసుగు కూడా తీసేసి మరీ దర్జాగా కేంద్రానికి భజన చేసే కార్యక్రమాన్ని మొదలెట్టేశారు. ప్రజలు, సామాజిక మార్పు, యువత, చైతన్యం, త్యాగాలు, పాతికేళ్ల రాజకీయం, చెగువేర లాంటి మాటలు గట్టిగా 1కి 10 మార్లు అన్న పవన్ కళ్యాణ్ మొత్తానికి తన దారి బాగానే తెలుసుకున్నాడని సెటర్లు పడుతున్నాయి. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. మెగాస్టార్ కూడా పవన్ కళ్యాణ్లా పొత్తు పెట్టుకుంటే నచ్చని నాడు బయటకు వచ్చి మరో పార్టీతో జట్టు కట్టే ఛాన్స్ ఉంది. ఆయన అమాయకుడు కాబట్టి అలా చేయకుండా టోకున పార్టీని అలా అమ్మేసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అలా కాదు. తన పార్టీకి నాయకుడు తానే, కేడరు తానే. అయినా సరే ఏదో పార్టీ వెలిగిపోతోందని భ్రమింపజేస్తూ పొత్తులతో పెద్ద పార్టీలకే గేలం వేస్తున్నారు. ఏపీలో టీడీపీ అధికారంలో లేదు కాబట్టి ఇప్పుడు కేంద్రంలో బీజేపీతో పొత్తు అంటున్నారు. రేపు ఆ పార్టీ గ్రాఫ్ పడిపోతే మళ్ళీ నేను నా కుంపటి అన్నట్లుగా వేరే చోటకి వెళ్ళినా వెళతారని వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు అందనంత దూరం పవన్ కళ్యాణ్ ఎప్పుడో వెళ్ళిపోయారు. అందుకే ఆయనకు బీజేపీ బడ్జెట్ తెగ నచ్చింది. ఏపీ జనం ఏమైపోయినా కూడా మోదీ గ్రేట్ అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ మారినట్లుగా ఏపీ జనం మారరు కదా. బీజేపీకి గత ఎన్నికల్లో కర్రు కాల్చి నోటాతో పక్కన పెట్టారు. జనసేనకు 6% ఓట్లు ఇచ్చారు. ఇప్పుడు కాషాయం పార్టీతో అంటగాగిన ఫలితం పవన్కి కూడా ముందు ముందు రుచి చూపిస్తారేమో మరి.